చేస్తామా అనేటువంటి గీత సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తిరుపతి ఇంచార్జ్ సుజ్ఞమ్మ ఉన్నారు. చెప్పండమ్మా, ఈ యొక్క మోత మోగించే కార్యక్రమానికి కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది? వీళ్ళు మా ఒక్క ప్రతి ఒక్క కదలిక వాళ్ళకి భయం పుట్టిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డికి అయితే జ్వరం వచ్చి అసలు తేడాపల్లి ప్యాలెస్లో పడుకునేశాడు. ఈ ఊర్లో మరి ఈ అభినయ్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా పోలీస్ అధికారులు కానివ్వండి, ఏ కార్యక్రమం చేయనీయకుండా మాట మాట్లాడితే వచ్చేసి హౌస్ అరెస్ట్ చేస్తూ, మేము ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ సర్కిల్లో చేయాలనుకుంటే వాళ్ళు హౌస్ అరెస్ట్ చేసిన దానివల్ల మేము ఇక్కడే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడూ లేదు, ఇది ఒక సైతాన్ ప్రభుత్వంగా మేము భావిస్తున్నాము. ఓకే, మీరు చెప్పండి ఎట్లా ఉంది స్పందన, ఎలా ఎదురు చూస్తున్నారు మోత మోగించడానికి? ఈరోజు తాడేపల్లిలో ఉన్న సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ మోత వినపడింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంకెళ్ళు వేసినట్టు ఉండాలి. చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయకూడదనే కారణంతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మోత ఒక ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డికే కాదు, ఢిల్లీలో ఉన్న నాయదేవతకు కూడా ఈ మోత వినిపించి చంద్రబాబు నాయుడికి న్యాయం జరుగుతుంది. తెల్ల ముత్యంలాగా బయటికి రావాలా? చంద్రుడు మచ్చలేడు, చంద్రుడు చంద్రబాబు నాయుడు.